మన దైవం ప్రేక్షకులకు నమస్కారం. చాలామంది అడిగేటువంటి ప్రశ్న, కనకధార స్తోత్రాన్ని ఎప్పుడు చదవాలి? కనకధార స్తోత్రం ఏం చేస్తుంది అంటే, ఈ జన్మకి మనకెంత ప్రాప్తమో, నిజం చెప్తున్నానండి, అనవసరంగా ఈ స్తోత్రం చదివితే కోట్లు వచ్చేస్తాయి, ఐశ్వర్యవంతులం అయిపోతాం అనేటువంటి అనవసరపు ఆలోచనల్లోకి మాత్రం వెళ్ళొద్దు. ఎందుకంటే ధర్మశాస్త్రం, వైదిక శాస్త్రం, విజ్ఞానం కేవలం మనిషిని ఉద్ధరించడం కోసం ఉంది. ఇందులో మనకి లేని దాన్ని ఎవరూ కూడా ఇవ్వడానికి అవకాశం లేదు, మనకున్నదాన్ని ఎవరు ప్రయత్నించినా సరే తీసుకునేటువంటి అవకాశము లేదు. కనుక ఉన్నది ఉన్నట్లుగా యథార్థంగా, ఎందుకంటే ఇది చేయండి అది చేయండి కోట్లు వచ్చేస్తే అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఏ గతిలో ఉన్నారో రోజు టీవీలో చూస్తూనే ఉన్నాం. కనుక అటువంటి ప్రలోభాలకి మనం గురవ్వద్దు. కనకధారా స్తోత్రం అనేటువంటిది ఈ జన్మకి మనకి ఎంత ప్రాప్తమైతే ఐశ్వర్యం మన రేఖలో లిఖితంగా ఉందో అటువంటి దాన్ని వీలైనంత త్వరగా మన దాకా చేర్చేటువంటి విధానం మాత్రమే. అలాగే మనకున్నటువంటి అప్పులు ఏవైనా ఉన్నాయనుకోండి, ఆ అప్పులు చక్కగా మన నుంచి తొలగిపోయేటువంటి అవకాశం కూడా కనకధారా స్తోత్రం ఇస్తుంది. దీన్ని ఎప్పుడు చదవాలి అంటే, దీన్ని జాగ్రత్తగా గమనించండి, సూర్యోదయం అంటే సూర్యుడు ఉదయించక పూర్వమే తులసమ్మ దగ్గర, మన ఇంట్లో ఎవరింట్లైనా సరే వైదిక ధర్మాన్ని పాటించేటువంటి వారి ఇళ్లలో తులసి మొక్క ఉంటుంది. ఆ తులసి ఉన్నటువంటి చోట చిన్న ప్రమిదలో అయినా సరే, ఐశ్వర్యం లేదండి మళ్ళీ మీరు ఆవునేతో దీపం వెలిగించమంటున్నారు కష్టం కదా అనుకుంటే, చిన్న ప్రమిద తీసుకోండి. ఒక పువ్వు ఒత్తి ఎంతవరకు అయితే మునిగి దానికి ఆవునేయి అంటుకుంటుందో అంతవరకు ముంచండి. ఒక అడ్డ ఒత్తి, పొడుగు ఒత్తి ఉంటుంది, దాన్ని ఎంతవరకు ముంచితే ఆవునేయి అంటుకుంటుందో అంతవరకు తీయండి. తీసి ఆ రెండింటిని మళ్ళీ నెయ్యి వడ్డించకుండా, ఎందుకంటే ఐశ్వర్యస్థితి బాగుండడం కోసం మనం పూజ చేస్తున్నాం తప్ప అన్నీ బాగుంటే ఎందుకు ఇంకా మనం ఇలాంటివన్నీ చదువుకోవడం. కనుక ఐశ్వర్యం కోసం చేసేటువంటి వాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు కేవలం అందులో ముంచి చక్కగా ప్రమిదలో వేసి ఎంతవరకు అది వెలుగుతుందో అంత లోపల, కనీసం ఆ పొద్దున పూట సూర్యుడు ఉదయించే లోపల అంటే మొత్తం ఆకాశం అంతా తెల్లబడే లోపల 3 సార్లు కనుక కనకధారా స్తోత్రాన్ని చదువుకున్నట్లయితే తప్పనిసరిగా 45 రోజుల్లో చక్కటి మార్పు కనపడుతుంది. అయితే మన ఉద్యోగంలో మంచి ఉన్నతి అనేటువంటిది లభిస్తుంది. లేదు ఎటువంటి వైపు నుంచి అయినా సరే ఎవరైనా మనకి ఇవ్వాల్సినటువంటి ధనం ఉండిపోతే కనుక ఆ ధనం మనకు వస్తుంది. లేదు మనకేమైనా అప్పులు ఉన్నట్లయితే ఆ అప్పులు తీర్చగలిగేటువంటి మార్గం మనకి చక్కగా కనపడుతుంది. కనుక ప్రయత్నం చేయండి, ఉదయం కన్నా పూర్వం, సూర్యోదయం అవ్వకుండా పూర్వమే తులసి దగ్గర చక్కగా ఒక చిన్న ప్రమిదలో ఆవునేతి దీపాన్ని పెట్టి ఆ దీపం కొండెక్కే లోపల 3 సార్లు కనకధారా స్తోత్రాన్ని కనుక చదువుకున్నట్లయితే తప్పనిసరిగా అన్ని రకాల ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ప్రయత్నించండి, చక్కటి ఆర్థిక సౌఖ్యాన్ని, ఆర్థిక సుస్థిరత్వాన్ని అందరూ పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్సులు. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.